గమిరోపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వైద్యాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పిఎస్సిఎస్ చైర్మన్ భూపతి సురేందర్ రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గాండ్ల రాజం, డైరెక్టర్ పాతూరి బాలరెడ్డి, ఎంపీటీసీ రాజేందర్, ఉప సర్పంచ్ గాండ్ల ఆంజనేయులు, రైతులు, హమాలీలు పాల్గొన్నారు. కొత్తపల్లి సింగిల్ విండో సొసైటీ పరిధిలోని గ్రామమైన మల్లారెడ్డిపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రమును ఏర్పాటు చేయడం జరిగింది. మల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి మరి ఇక్కడ రైతుల ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా మరి మా సొసైటీ ద్వారా సొసైటీకి వడ్లు ఇచ్చినట్టయితే మేము పేమెంట్ కూడా తొందరనే చేసే ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ కూడా జాప్యం జరగదు. మరి రైతులకు ఒక ముఖ్య సూచన ఏంటంటే రైతులు కాలు పొల్లు లేకుండా వరిధాన్యాన్ని తీసుకొచ్చి 17% తేమ ఉంటట్టుగా చూసుకొని మరి శుభ్రపరిచిన వరిధాన్యాన్ని మా కొనుగోలు సెంటర్కు తీసుకొచ్చినట్టయితే మా సెంటర్ ఇన్ఛార్జీల ద్వారా కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. రైతులు కూడా మరి మేము చెప్పినటువంటి దయచేసి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. మిల్లర్స్కు కూడా చెప్తాము, ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి వారికి కూడా సూచన చేస్తాము. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఏమంటే కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ సహకార చట్టాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా మరి ఈ సెంటర్లు ఉంటే లేదు అనేది కొద్దిగా అనుమానం ఉండే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు చొరవ తీసుకుని ఈ ప్రాంత రైతులు నష్టపోకూడదు చెప్పి ఈ సెంటర్లు వడ్ల కొనుగోలు ద్వారా నష్టమే కానీ లాభం లేకుండా కానీ వారు పెద్ద మనసుతో స్పందించి మరి రైతులకు లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారికే ఈ ప్రాంత రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొత్తపల్లి సహకార సంఘం తరఫున వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.